పార్టీ ప్రయోజనాల కోసం రైతులను అడ్డుపెట్టుకోవడం సరికాదని మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్ అబ్బూర్ నాంచరే అన్నారు. మోపిదేవ్ మండల పరిధిలోని వెంకటాపురం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో కలిసి నాంచరయ్య విలేకరులతో మాట్లాడారు. రైతులకు అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డుపెట్టుకోవడం ప్రతిపక్షాలకు సరికాదన్నారు. మండలం వెంకటాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ పంట సీజన్లో ఒక పంట నూర్చడానికి ఒక 20 రోజుల ముందు నుంచి అటు రెవెన్యూ అధికారులు ఇటు వ్యాపార అధికారులు ఇటు సొసైటీ అధికారుల్ని పిలిచి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడొద్దు మరి రైతు నష్టపోకుండా ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది దాంట్లో మధ్యలో దారిలు లేకుండా గిట్టుబాటు ధర రావాలనేటువంటి ఉద్దేశంతో రైతుకు ప్రయోజనాలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి విధానం ఇది దానిలో భాగంగా ఇప్పుడు ఈ సీజన్లో క్రాప్ కట్టింగ్ చేసుకుని ఆరబోసుకున్నటువంటి రైతులకి రెవెన్యూ అధికారులు సొసైటీ అధికారులు అదే విధంగా వ్యాపార శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అదే మిల్లులకు తోల్టానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎవరైనా సరే ఈ వెంకటాపురంలో గాని ఈ పరిసరాల్లో గాని ఎవరూ కూడా రైతులు ప్రభుత్వ సహాయంతో ఇబ్బంది పడట్లేదు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కానీ సంబంధిత మిల్లులకు తోల్టం జరుగుతుంది కనుక ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా విధానం బాగా నడుస్తుంది. దీంట్లో ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రైతులు విధానాన్ని ఇప్పుడు దీన్ని పెట్టుకుని పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి నా ఉద్దేశం.